సమస్యపూర్ణ సమాలోకనం కార్యక్రమానికి స్వాగతం కన్నుల రెప్పలే అకట కత్తులుగా నన్ను చీల్చే నిలువునన్ కన్నుల రెప్పలే అకట కత్తులుగా నన్ను చీల్చే నిల్వునన్ నన్ను నిలువుగా చీల్చేసినాయి నీ కన్నుల రెప్పలే కన్నుల రెప్పలేమిటి అవి కత్తులుగా మారటం ఏంటి అవి చీల్చేయటం చేయటం ఏంటి ఒక మనిషిని ఇది చాలా చిత్రంగా ఉంది కదా రెప్పలు ఎంత సుఖవారంగా ఉంటాయి ఆ రెప్పలు ఆర్పుతూ ఇష్టమైన వాళ్ళు మాట్లాడుతుంటే అర్ధాంగలక్ష్మిది కానీ స్నేహితురాళ్ళు కానీ మాట్లాడుతుంటే ఎంత చక్కగా ఉంటుంది చూడడానికి ఆ రెప్పలే కత్తులుగా మారిపోయినాయి నా పాలిట అని చెప్పి అంటున్నారు ఎవరో ఎవరితోటో ఈ సమస్యగా ఇచ్చారు నేను కొంచెం ఆలోచించి ఇట్లా ఒక సరసమైన వాడు కావాలి మనకి కళ్ళరెప్పల్ని కత్తులుగా భావించి వాటిని భరించలేటువంటి భావం కలిగిన వాడు కావాలి అప్పుడు నాకు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాపకం వచ్చాడు ఆయన చాలా సరసుడు మరి సత్యభామ వంటి మరి ఎంతో కోపాన్ని తెచ్చుకున్నటువంటి ఆగ్రహోదగృహాలు అయినటువంటి కూడా ఆయన కలహాంతరిత అయినటువంటి భారిత కూడా ఆయన చక్కగా సంసారాన్ని చేశాడు అష్టవిధ నాయకుల్లో కలహాంతరిత ఉంది కదా మనకి ఎనిమిది మంది నాయకుల్లో ఇవి అటువంటిదే అటువంటి స్వాధీన పతిక కూడా భర్తను స్వాధీనం చేసుకుంది కూడా ఇక్కడ నేను ఏం చేశానంటే పారిజాతాన్ని ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికి అలంకరించేవాడు శ్రీకృష్ణుడు నారద మహర్షి తనకు తీసుకొచ్చి ఇస్తే అది తిరిగి సత్యభామ కోపం వచ్చింది చిలికత్తి వల్ల వినది దాంతో ఆమె అలకపాంపు ఎక్కింది ఆ రోజుల్లో మరి కోప మందిరాలు కూడా కోప కోపగృహాలు అని చెప్పి అనేవాళ్ళు కోపం వస్తే అందులోకి వెళ్ళి ఉండేవాళ్ళు అంటే ఆమె కోపం వచ్చింది రాణిగారికి అని చెప్పని అర్థం అనమాట అలా సత్యభామ తన కోపగృహంలో అలకపాంపు మీద ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడు ఆమె మందిరానికి సత్య హాబా యొక్క చిలికత్తులంతా కూడా చాలా గంభీరంగా ఉన్నారు ఎవరు ఏం చెప్పలేదు సైకిల్ చేశారు అక్కడ ఉన్నారు అమ్మగారు ఉన్నట్టు ఉన్నారన్నట్టుగా ఈయన వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అక్కడ ఆమెను రకరకాలుగా ప్రసన్నాలను చేయాలని చెప్పని ప్రయత్నాలు చేశాడు ఎన్ని రకాలుగానో ఆయన చేశాడు అలగీతి సఖి ప్రియ అలక మానవ అన్నాడు కోచిల్లి కోపమా అంతలో తాపమా అని చెప్పి అన్నాడు ఎన్నన్నా కూడా ఆవిడ ముసుగు తీయలేదు ఆయనతో మాట్లాడలేదు అటువంటిప్పుడు ఆయన ఏమన్నాయంటే చివరికి పాదాల దగ్గరికి కూడా వచ్చి నుంచొని బతికులాడాడు అప్పుడు ఆమె పాదం తగిన కిరీటం కూడా పక్కకు పడిపోయింది అయినా నొచ్చుకోలేదు నీ లేత సుకుమారమైనటువంటి పాద పల్లవం తగలటం వల్ల నా ఒళ్ళంత గగురుపాటు కలిగింది ఆ గగురుపాటు నీ అరికాలకి తగిల అవి ఎంత నొచ్చుకున్నాయో అన్నాడు గగురుపాటు అంటే ఇట్లా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదా మరి రోమాంచం అంటారు దాన్ని ఆ రోమాంచం నీకు తగలటం వల్ల నీ పాదం ఎంత నొచ్చుకుందో కదా అంటాడు అనమాట అల్కమానవు కదా ఇక నగిన అరాళకుంతలా అని చెప్పని ఆమెను ఓర్డిస్తాడు అక్కడితో ఆమె శాంత్రాలే ఇక ఆ పారిజాతం గురించి ప్రస్తావిస్తుంది ఆయన నీకు ఒక పుష్పం ఏంటి నీకు మొత్తం పుష్పమే పట్టుకొస్తానని చెప్పని ఆయన ఆమెను ఎంటబెట్టుకొని వెళ్ళి తీసుకొస్తాడు ఆ ఘట్టాన్ని ఇక్కడ మనసులో పెట్టుకున్నాను సత్యతో సత్యభావంత అంటున్నాడు శ్రీకృష్ణుడు మిన్న సత్య మిన్న సత్య మది అంతగా కుందగా నీకు నేటికి మది అంతగా కొందగా నీకు నీటికి చెన్నుగ పరిజాతమును చెంతని రాగా నీవు కూడా రాగా నేను ఒక్కనే పోయి చూసి రాను కూడా ఎంబడి పెట్టుకు తీసుకెళ్ళి తీసుకొస్తాను అందువల్ల చెన్నుగా పరిజాతమును చెంతని రాగా స్వర్గమున్ క్ర చేరి వెంటనే స్వర్గలోకంలో చేరి యుద్ధమున యుద్ధమున క్రం ఇంద్రు ఎదిర్చి తెత్తు యుద్ధానికి సిద్ధమై ఆ దేవేంద్రుడు వచ్చినా సరే అతన్ని ఎదిరించి ఆ వజ్రాయుధుణ్ణి కూడా నిరాయుధుని చేసి నేను చక్రాయుధుణ్ణి కదా అతను ఓడించి పట్టుకొస్తాను అందువల్ల ఇక నువ్వు ప్రసన్నంగా ఉండు ఇంకా కోపంగా చూడవాక ఎందుకంటే నీ కన్నుల రెప్పలే అకట నీ కన్నుల రెప్పలే అకట నన్ను చీల్చే నిల్వు కత్తులుగా కత్తులుగా రెప్పలు కత్తులుగా నన్ను చీల్చేస్తున్నాయి నిలువుగా చీలుస్తున్నాయి అట్లా చూడదాక సగసుగా చూడు అని చెప్పి అన్నాడు అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సరస్సుడు కాబట్టి ఆయన సత్యభామ యొక్క కంటి రెప్పల్ని కత్తులుగా భావించి నేను భరించలేను ఇక మామూలుగా మారు నాకు కత్తులుగా చీలుస్తున్నాయి నా నన్ను అని చెప్పాను అంటాం చాలా గొప్పగా ఆయన యొక్క శృంగార రసస్ఫూర్తికి మనకు ఉదాహరణ కనిపిస్తుంది అదే మనసులో పెట్టుకొని చేశాను అన్నమాట అందుల మిన్న అంటే గొప్ప అర్థం అనమాట అన్నుల మిన్న సత్య మది అంతగా కొందగా నీకు నీటికి మనసులు అంతగా బాధపడ్డ నీకు దేనికి చెన్నుగ పరిజాతమును చెంతని నీవునురాగ స్వర్గమున్ క్రన్నన చేరి యుద్ధమున క్రందుగ ఇంద్రు ఎదిర్చి నీ కన్నుల రెప్పలే నీ కన్నుల రెప్పలే అకట కత్తులుగా నన్ను చీల్చే నిల్వునన్